ప్రతి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పంచభూతాలు ఎలాగైతే ఉంటాయో అది జలతత్వము ఆగ్నేయతత్వము అలాగే భూమితత్వము వాయుతత్వము ఉంటున్నాయి కదా అలాగే ఆకాశతత్వము అనగా ఉదయకాలమందు మధ్యాహ్న సమయంలో స్వామివారి సూర్యభగవానుని కిరణాలు స్వామివారి పైన పడే విధంగా ఇలా ఆకాశతత్వం అనేది ఉంటుంది అలాగే రాత్రి సమయంలో కూడా చంద్రుని యొక్క కిరణాలు కూడా స్వామివారి పైన ఇలా పడుతూ ఉంటాయన్నమాట హరివాస్తు వాళ్ళు చెప్పినట్టుగా ఇలా పంచభూతాలు ఉంటాయి ప్రస్తుత కాలంలో గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆకాశతత్వము అనేది ఆనాటి పెంకిటిళ్ళలో ఉండేది ఇప్పుడు అది కాస్త డాబా ఇల్లుగా మారేసరికి దాన్ని మరిచిపోయారు కాబట్టి హరిసారి గారు వారి ఆలోచనతోటి ఆకాశతత్వము ఎలా మనకు చూపెట్టాలి అనేది సారు చాలా మంచి ఆలోచనతో బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇది మా ఆలయంలో ప్రత్యేకించి మీకు వీడియో తీసి చూపించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః మా యొక్క ఆలయము చిన్నకోడూరు మండలం సిద్దిపేట జిల్లా రామన్నపల్లి గ్రామం నందు ఉంది ఇట్లు సుదర్శనం పంతులు జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః